తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు జిల్లాను పర్యాటక పరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్రం తనవంతు సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మానసిక వైకల్యంతో బాధపడే వారికి నెల్లూరు వెంకటాచలంలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాన్ని మంజూరు చేసిన కేంద్ర మంత్రి గెహ్లాట్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో భవిష్యత్తులో నెల్లూరు జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని వెంకయ్య హామీ ఇచ్చారు. ఏం కావాలో అవసరాలను తెలుసుకొని మరి వారు పనిచేస్తున్నారండి. ఇప్పుడు వారి అభిమానాన్ని అలాగే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని ఇప్పుడు వారి మాటల్లో మనం వాళ్ళందరికీ వినోదము విజ్ఞానము, వాళ్ళందరికీ ఉపాధి, వాళ్ళందరికీ శిక్షణ, వాళ్ళందరికీ ఒక ఆత్మవిశ్వాసం, నేనున్నాను మీకు నిండుగా మెండుగా, మీరు దిగులుపడాల్సిన అవసరం లేదనే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుంది. అలాంటి కేంద్రాన్ని మన ప్రాంతానికి ఏర్పాటు చేసినందుకు వారికి మనం ధన్యవాదాలు తెలియజేయడానికి అవసరం ఎంతో ఉంది. మిత్రులారా, ఇవాళ భగవంతుడు కొంతమందికి అంగవైకల్యం ఇచ్చాడు, ఇచ్చిన వారికి మరొక దగ్గర చెరివిచ్చి ఉంటాడు, మరొక దగ్గర శక్తి ఇచ్చి ఉంటాడు. దాని ప్రకారం వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించాల్సి ఉంది. 58వ నేషనల్ శాంపిల్ సర్వే 2002 లెక్కల ప్రకారం దేశంలో 2,08,00,000 మంది ఇలాంటి వైకల్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ సర్వే ప్రకారం 75% మంది ఈ అంగవైకల్యం కలిగిన వాళ్ళు గ్రామాల్లో ఉన్నారు. 49% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకున్న వాళ్ళు. 34% మందికి చిన్న చిన్న ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళందరికీ కూడా మనం శిక్షణ ఇస్తే, వాళ్ళకు కూడా స్వయం ఉపాధి కల్పితే వాళ్ళ కుటుంబానికి భారమయ్యామనే భావంతో కాకుండా వాళ్ళు ఉత్సాహంగా జీవించడానికి అవకాశం ఉంది. దానికోసం అని చెప్పని ఈ శిక్షణా కేంద్రం ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఇది రిజోర్స్ సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్, దానికి కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుందని చెప్పని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. కేవలం బిల్డింగ్ సంజూర్ చేయడమే కాదు, 19 పోస్టులు దాంట్లో పనిచేసే స్టాఫ్కి కూడా మరి ఇవాళ తవర్చంద్ గెహ్లాట్ గారు మంజూరు చేశారు ప్రత్యేకంగా. దానికి కూడా వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సహకారం అందుతుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ పేర్కొన్నారు. నగరంలోని వీఆర్సీ క్రీడా మైదానంలో జరిగిన పలు పథకాల శిలాఫలకాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మహేష్ శర్మ మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధికి ఇప్పటికే ఎన్నో నిధులు విడుదల చేశామన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలిపారు. Which has got lot of potential. We have 7,500 kilometers of the coastal belt, of which major around 1,200 kilometers lies in Andhra Pradesh, with almost about 9 crores of the domestic tourism and international tourism also in a big way. There is a lot of scope for development of tourism in this Andhra Pradesh and especially in this Nellore area. నెల్లూరులో జాతీయ మానసిక వికలాంగ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అందరం కలిసి నిర్ణయించామని కేంద్ర మంత్రి థావర్చంద్ గెహ్లట్ అన్నారు. నగరంలోని వీఆర్సీ క్రీడా మైదానంలో జరిగిన పలు పథకాల శిలాఫలకాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి థావర్చంద్ గెహ్లట్ మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. कंपोजिट रीजनल सेंटर की स्थापना हो रही है. 25 करोड़ की लागत आने वाली है और ये जब भवन बन जाएगा तो यहाँ विकलांगजन का सशक्तिकरण होगा, चिकित्सा होगी, प्रशिक्षण होगा, उनको स्वावलंबी बनाने का काम करेंगे. मैं आंध्र प्रदेश सरकार का आभार व्यक्त करता हूँ, उनको धन्यवाद देता हूँ. జాతీయ మానసిక శిక్షణా కేంద్రం తాత్కాలిక భవనాన్ని నెల్లూరులోని జూబ్లీ ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, థావర్చంద్ గెహ్లట్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీ, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నగరంలోని డిఆర్ ఉత్తమ హోటల్లో రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెడుతున్న పథకాలపై కేంద్ర మంత్రి థావర్చంద్ గెహ్లాట్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
नगर में डीआर उत्तम होटल के मंत्री तावरचंद गेहलाट को राष्ट्र मंत्री रावेल किशोर बाबू राष्ट्र प्रवेश पधका भविष्य कार्याचरण प्रणाली का पवर पाइंट प्रेजेंटेशन कार्यक्रम में सांघिक संक्षेम शाख डीडी मधुसूदन रेड्डी बीसी कॉर्पोरेशन डीडी सुब्रमण्यम एससी कॉर्पोरेशन ईडी रामचंद्र रेड्डी तदितरुलु पाल्गोन्नारु और 5 लाख बैंक पूरा स्कीम से सैनिटेशन में कितना फर्क है, कितना एससी लोग को लैबोरेटरीज नहीं, कितना ओपन कैटेगरी लोग को लैबोरेटरीज है, ये गैप कितना है, ये गैप कैसा भरना गवर्नमेंट ऑफ इंडिया का एक प्रोग्राम था सर, उसका लीगल सैंक्शन नहीं था। गवर्नमेंट ऑफ इंडिया ने एक सर्कुलर दिया, एक प्रोग्राम जैसा चल रहा है पूरा भारत में। अभी याद तो होने के बाद इनका लीगल सैंक्शन किया है, वो अभी लीगली एनफोर्सेबल हो गया। जो एससीएसटी सबग्राम का जो फंड्स है उसका उसको इस्तेमाल करने में उनका लीगल एनफोर्सेबल लीगल फ्रेमवर्क में आया, लीगल फ्रेमवर्क के अंदर आया, पहले लीगल फ्रेमवर्क के बाहर था। अभी एलोकेशन भी पहले क्या होता था, महात्मा ज्योतिराव पोले सत्यमनी सावित्रीबाई महिलालंता आदर्शंगा तीसुकोवालनी नेल्लूरु नगर एमएलए डाक्टर अनिल कुमार यादव पिलुपुनिच्चारु। सावित्रीबाई पोले जयंती संदर्भंगा नेल्लूरुलोनी आमे विग्रहानिकी पूलमालल वेसी निवाळुलर्पिंचारु। महात्मा ज्योतिराव पुले सतीमणि सावित्रीबाई पुले जयंती वेडुकलु नेल्लूरुलो घनंगा जरिगायि। इंदुलो भागंगा नगरंलोनि मिनी बैपास् रोड लो उन्न आमे विग्रहानिकि नगर एम्मेल्ये डाक्टर पोलुबैन अनिल कुमार यादव पूलमालल वेसि निवाळुलु अर्पिंचारु। आयनतो पाटु डिप्यूटी मेयर मुक्कल द्वारकानाथ, कार्पोरेटर रूप कुमार यादव तदितरुलु पाल्गोन्नारु। ई संदर्भंगा डाक्टर अनिल कुमार यादव मात्लाडुतु महिळलंता सावित्रीबाई पुलेनु आदर्शंगा तीसुकोवालन्नारु। आमे जयंतिनी महिला दिनोत्सवंगा जरपालनी प्रभुत्वान्नी आयन डिमांड चेशारु। భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఏదైతే మహిళలందరూ కూడా చదువుకోవాల ఆ రోజులో దాదాపు 186 సంవత్సరాల 150 సంవత్సరాల కృతం మహిళలందరూ కూడా తన కాళ్ళ మీద నిలబడాల, స్వతంత్రంగా జీవించే శక్తి ఉండాల, ప్రతి ఒక్కరూ చదువుకున్న వల్ల వాళ్ళ జీవన విధానాలన్నీ కూడా మార్పు వస్తాయని చెప్పి ఆ రోజు మహిళల సమస్యల మీద అనేక సమస్యల మీద పోరాటం చేయటం, తన భర్త జ్యోతిరావు పూలేకి అండదండలుగా ఉంటూ ప్రతి ఉద్యమంలో కూడా పాల్గొని అనేక రకాలుగా ఈరోజు మహిళలు ముందుకు రావాలని చెప్పి దాదాపు 150 సంవత్సరాల క్రితం ఆలోచన చేసిన సావిత్రిబాయి ఆశయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లాల। ఇందులో భాగంగా బహుజన టీచర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆవిష్కరించారు। సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్న సామాజిక సేవలను కొనియాడారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్। నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో సత్యసాయి సేవా సంస్థలు ఏర్పాటు చేసిన ఉచిత నిత్యాన్నదాన సేవా పథకాన్ని ఆయన ప్రారంభించారు। నెల్లూరులోని డిఎస్ఆర్ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఉచిత నిత్యాన్న సేవా పథకాన్ని ఏర్పాటు చేశాయి। ఈ పథకం ద్వారా ఇన్ పేషెంట్స్ తో ఉండే వారికి అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక హాలులో సత్యసాయి సేవా సంస్థలు ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పిస్తాయి। ఈ పథకం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు। నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పి సురేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు। పథకంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్ను మంత్రి కామినేని ప్రారంభించారు। అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో కామినేని మాట్లాడారు। అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, దానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు। స్వచ్ఛంద సంస్థలు చేసే అన్ని కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని వెల్లడించారు। నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సత్యసాయి సేవా సంస్థలను కోరారు। నిరుపేద రోగులతో వచ్చేవారికి భోజనం పెట్టడం సంతోషకరమని అన్నారు। అనంతరం పలువురు నిత్యాన్నదాన పథకానికి విరాళాలు అందజేశారు। మంత్రి కామినేని చేతుల మీదుగా విరాళపు చెక్కులను సత్యసేవా సంస్థల నిర్వాహకులకు అందించారు। పలువురు చిన్నపిల్లలు కూడా దాచుకున్న పాకెట్ మనీ హుండీలను అందించారు।
500 కోట్ల రూపాయలు వెంబు ప్రభుత్వం దర్మా మీటర్ల దగ్గర నుంచి మాకు సిటి స్కాన్ దాకా 56,000 ఎక్విప్మెంట్ ఉంది. దాంట్లో 30% పని చేయండి. అది ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా ఇచ్చేసాం. అది ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఇవాళ వైద్యాన్ని ఇంప్రూవ్ చేయాలన్న దాంట్లో మీలాగా సంఘ సేవ చేయాలి. అందులో ఇది ఆక్యుపేషన్. చిన్న వయసులో కుటుంబ పోషణార్థం కుటుంబం కోసం కొంత మన అందరం అన్నది వాళ్ళ ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ దాంట్లో ఇది ఒక అంటే ఒక వ్యాపకం. ఇది ఒక మంచి వ్యాపకం, మనసుకు తృప్తినిచ్చే వ్యాపకాన్ని పెట్టుకుని మీరు 10 మందికి సేవ చేస్తున్నందుకు మీ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో అనేక ఇబ్బందులు ఉన్నాయి సార్, అనేక సమస్యలు ఉన్నాయి సార్, అదేవిధంగా అనేక నిర్లక్ష్య ధోరణి కూడా ఉంది సార్. మీరు వచ్చారు, జిల్లా మంత్రి గారు వచ్చారు, నేను వచ్చాను, జిల్లా కలెక్టర్ గారు వచ్చారు, కానీ పరిస్థితులు మాత్రం మార్పు ఉందా అంటే మార్పు లేదు అని నేను చెప్పను, కానీ 100% మార్పు లేదు, 10% మార్పు మాత్రం ఉంది. దయచేసి ఆలోచన సాగించండి. మీరు ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళి మీరు పరిశీలించినా కూడా డ్యూటీ డాక్టర్లు కనీసం వస్తువులు పక్కన పెడితే, సేవలు పక్కన పెడితే, కనీసం డాక్టర్లు డ్యూటీకి వచ్చే పరిస్థితి లేదంటే మీరు ఏదైతే అక్కడ ఈ పాస్ యంత్రాలు పెట్టిన తర్వాత కూడా లేదంటే పరిస్థితి అర్థం చేసుకో. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.